హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? మా వీకెండ్ చాలా బాగా స్టార్ట్ అయింది. బోస్టన్లో ఉన్న ఫ్రెండ్ జోస్న ఇండియా వచ్చింది, అండ్ ఒక వీకెండ్ ఒక నైట్ యాక్చువల్గా అందరం కలిపి గడిపాము, బయటికి వెళ్ళాము, సరదాగా పిల్లలు కూడా స్పెండ్ చేశారు. ఈ వీడియో అప్లోడ్ చేయాలా వద్దా అని చాలా ఆలోచించి చేస్తున్నాను. ట్యూస్డే ఫ్రైడే అప్లోడ్ చేస్తానని ముందు కమిట్ అయ్యాను, కానీ కొన్ని అసలు అప్లోడ్ చేయటం అవసరమా అని నాకు అనిపిస్తుంది అనమాట. సో మీరేమనుకుంటారో నాకు కింద ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. సంవత్సరానికి ఒక్కసారైనా ఇలా ఫ్రెండ్స్ ఇండియా వచ్చి కలుసుకుంటే ఎంత బాగుంటుందో అదే చెప్తున్నాను. ప్లీజ్ ఇయర్లీ ఆర్ అట్లీస్ట్ 2 ఇయర్స్కి ఒకసారైనా ఇండియా వస్తూ ఉండండి, ఏదో ఒకటి ప్లాన్ చేసుకుని అలా బయటికి వెళ్దాము. కొత్త ఫ్లాట్ లో కూడా లాస్ట్ 2-3 డేస్ నుంచి ఏసీ ఇన్స్టాలేషన్ కి వచ్చారు అనమాట. చాలా ఎక్కువ టైం పట్టేసింది అది మొత్తం అంతా ఇన్స్టాలేషన్ కంప్లీట్ అవ్వడానికి. సక్సెస్ఫుల్ గా అదైతే అయ్యింది. మా ఫర్నిచర్ ఏమైతే ఉందో యుఎస్ నుంచి హైదరాబాద్ అయితే వచ్చేసింది. ప్రస్తుతము కస్టమ్స్ దగ్గర ఉంది. అది ఒకసారి క్లియర్ అవుతే హోప్ఫుల్లీ ఇంకొక 1 వీక్లో అయితే వచ్చేయాలి. సో సాటర్డే రోజు ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసిన తర్వాత సండే వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. సండే ఇంకా రిలాక్స్డ్గా కొంచెము రెస్ట్ తీసుకున్నాము ఇంట్లో. లాంగ్ వీకెండ్ వచ్చింది కాబట్టి, మండే హాలిడే వచ్చింది కాబట్టి నేను వాళ్ళకి థర్స్డే ఈవినింగ్ ఫ్రైడేనో అయితే లైబ్రరీకి అయితే తీసుకుని వెళ్ళిపోయాను అనమాట. మళ్ళీ బుక్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి చాలామంది మీ పిల్లలకి మీరు ఏం పుస్తకాలు చదువుతారు అని అడుగుతున్నారండి. నేను ఇప్పుడు దాకా చాలా వీడియోస్ చేశానండి, అంటే 5 ఇయర్స్ నుంచి నా వ్లాగ్స్ చూస్తున్నారంటే. ఏజ్ని బట్టి డివిజన్ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద లైబ్రరీస్లో. అప్పుడు కూడా మేము లైబ్రరీలోనే పర్చేస్ చేసేవాళ్ళం, లేదా అమెజాన్లో మీరు చెక్ చేయవచ్చు ఏజ్ని బట్టి పాపులర్ ఏంటి, రేటింగ్స్ ఏంటి, దాన్ని బట్టి అయితే మీరు తీసుకోవచ్చు. నేను ఇక్కడ 2 టాయ్స్ తీసుకున్నాము అండ్ కొన్ని బుక్స్. మొన్న లాస్ట్ వీడియోలో భగవద్గీత బుక్ లింక్ ఇవ్వమని కూడా చాలామంది అడిగారు. ద ఆథర్ ఇస్ సుధా గుప్తా అండి. ఇది అమెజాన్లో దొరుకుతుంది మీకు. నేను యాక్చువల్గా ఒకరోజు లైబ్రరీలోనే కొనుక్కున్నాను. లైబ్రరీలో ఏంటంటే ఒక సెక్షన్ ఉంది, ఇఫ్ యూ వాంట్ బై బుక్స్ యూ క్యాన్ అని. ఇది బుక్ మటుకు భగవద్గీత కానీ చాలా కృష్ణుడు స్టోరీస్ ఉంటాయి. మోర్ దాన్ 60% కృష్ణా స్టోరీస్ ఉంటాయి. రిమైనింగ్ 40% మనకి పిల్లలకి ఎలా అయితే చెప్తామో మంచిగా అలాగా భగవద్గీత కూడా ఇందులో ఉందన్నమాట. ఇషితాకి బుక్ అంటే చాలా ఇష్టము. 1 వీక్ నుంచి కృష్ణాష్టమి దగ్గరకు వచ్చే కొలది ఇద్దరూ కలిసి ఇంకా ఎక్కువ చదువుతూ ఉన్నారు. సో మొత్తం స్టోరీస్ అన్నీ కూడా వాళ్ళకి బయవాడలో వచ్చేసినాయి. అండ్ ఈ గేమ్ తెచ్చుకున్నారండి వాళ్ళ లైబ్రరీ నుంచి, అడిక్ట్ అయిపోయారు ఇద్దరు. అండ్ మొత్తం ఫ్యామిలీ అంతా ఆడుకోవచ్చు అనమాట ఈ గేమ్. సో మీరు కొనుక్కోవాలంటే కొనుక్కోండి. ఈ గేమ్ అండ్ ఆ బుక్ లింక్ అయితే మీకు కింద అమెజాన్లో ఇస్తాను, చెక్ చేయండి ఇఫ్ ఎట్ ఆల్ యూర్ ఇంట్రెస్టెడ్. అండ్ శ్రీనిక్ అని నాకు కృష్ణుల్లాగా రెడీ చేయాలనిపించింది ఇయర్, దానికోసం అని చెప్పేసి లోకల్గా అవుట్ఫిట్ని రెంట్ చేశాను. ఇక్కడే మాకు తెలిసిన వాళ్ళు రెంటలు ఇస్తారనమాట ఇలాంటి కాస్ట్యూమ్స్, ఫ్యాన్సీ డ్రెస్ ఉంటాయి చూడండి అది. సో అక్కడి నుంచి హ్యాపీగా వెళ్ళైతే నేను ఒక కృష్ణ కాస్ట్యూమ్ తెచ్చుకుని ఇక్కడ మేము అత్తయ్యాల ఇంటికి బయలుదేరాము. యాక్చువల్గా మా గేటెడ్ కమ్యూనిటీలో కూడా బోల్డ్ అనే యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట మొత్తము, కానీ కృష్ణాష్టమి అనేది చాలా స్పెషల్ అత్తయ్యాల ఇంటికి. సో ఇంటికి వెళ్ళి పూజ చేసుకోవాలి, పొద్దునుంచి స్నాక్స్ అన్నీ చేయాలి, చాలా పెద్ద ప్రిపరేషన్ ఉంటుంది. సో సండే నైట్ కల్లా అత్తయ్య ఇంటికి వెళ్ళాం. వెళ్ళగానే చూడండి వీళ్ళు గేమ్ స్టార్ట్ చేశారనమాట ఆడుకోవడానికి. ఆ తర్వాత నేను మెహందీ తీసుకుని వచ్చాను అనమాట. మొన్న రక్షాబంధన్ అప్పుడు తీసుకున్నాను మెహందీ, ఇష్టాకి చాలా ఇష్టం అని. సో ఆ రోజు రాత్రి కూర్చొని ఇద్దరు చేతులకి శుభ్రంగా మంచి చుక్కలుగా పెట్టాను అనమాట. కాళ్ళకు కూడా పెట్టుంటే బాగుండు, కానీ మళ్ళీ ఉంచుకోరేమో తొక్కేస్తారేమో అని చెప్పేసి పెట్టలేదు. సో మెహందీ పెట్టుకుని పడుకున్న తర్వాత పొద్దున్న లెగ్గానే ఆరాంగా లెగిసాం మార్నింగ్, బికాస్ అత్తయ్య ఇంట్లో కృష్ణాష్టమి పొద్దున్న చేయరు పూజ, రాత్రి చేస్తారు అనమాట పూజ. సో పొద్దున్న లేచి మళ్ళీ ఆ గేమ్ అయితే స్టార్ట్ చేశారు. గేమ్ అయిపోయిన తర్వాత కాఫీ తాగేసి అందరం ఫ్రెష్గా అయితే తలస్నానం చేసేసి, యునో గైస్ నాకు ఎన్ని మంచి న్యాచురల్ మూమెంట్స్ ఉంటాయి, న్యాచురల్ మాటలు ఉంటాయి, అవి వ్లాగ్లో పెడితే చాలా బాగుంటాయి ఇలా నేను వాయిస్ ఓవర్ ఇవ్వటం కంటే, కానీ ఆ మూమెంట్లో నేను క్యాప్చర్ చేయలేకపోతున్నాను అనమాట. నేను మళ్ళీ ఫోన్ తీసినప్పుడు వాళ్ళు మాట్లాడరు, ఐ మీన్ లైక్ ఇట్ డస్ నాట్ హ్యాపెన్, కష్టం అనమాట. ఎందుకంటే నేను ఒకదాన్నే కెమెరా పట్టుకుని ఉంటాను కాబట్టి అది అందరం సరే వ్లాగ్ చేద్దాం అనే ఇంట్రెస్ట్ ఫ్యామిలీ అందరికీ ఉందనుకోండి, అప్పుడు అది ఫన్గా ఉంటుంది. లేదంటే నాలాంటి వ్లాగర్స్ అందరూ ఇలాగే వాయిస్ ఓవర్ ఇచ్చి కొన్ని వీడియోస్ అయితే చేస్తారు. అండ్ ఆబ్వియస్లీ కొన్ని న్యాచురల్ సీన్స్ కూడా నేనైతే యాడ్ చేస్తాను. పిల్లలిద్దరికి నేను బ్యూటిఫుల్ కాటన్ ఫ్రాక్స్ వేశాను అనమాట, మమ్మీ కొందని చెప్పాను చూడండి మన వీడియోలో, ఆ ఫ్రాక్స్ అయితే చేశాను. మెహందీ ఎంత బాగా పడిందో.
సరే ఒక్కసారి స్నానం చేసేసిన తర్వాత స్టార్ట్ అయినాయండి. కృష్ణుడికి ప్రసాదాలు చేస్తారు మా అత్తయ్య, ఇంకా అన్ని స్నాక్స్. ఇది ఒక మంచి మెమరీ అనమాట గణేష్కి. చిన్నప్పటి నుంచి కృష్ణాష్టమి వచ్చిందంటే ఈ ప్రసాదాలు అన్నీ చేయటము. నాకు ఒకటి గుర్తొచ్చింది, ఇక్కడ ప్రసాదం చేస్తూ ఉంటే ఫస్ట్ టైం అత్తయ్య మామయ్య యుఎస్ వచ్చినప్పుడు, ఇలాగే పూజ టైంలోనో లేదా నాకు సరిగ్గా గుర్తులేదు ఏం సీనో, ఆ టైంలో అత్తయ్య అన్నారనమాట ఇలాంటి ఇంటి పనులు ఉంటే అమ్మాయిలు చేస్తారు, బయట పనులు ఏమైనా ఉంటే అవి అబ్బాయిలు చేస్తారు అని చెప్పేసి ఎప్పుడో అన్నట్టు గుర్తన్నమాట. సో పెళ్ళి అవ్వగానే జరిగిందనమాట అది. అలాంటి కొన్ని కొన్ని అయినాయి కానీ అప్పుడే నేను కొంచెం లేదత్తయ్య కలిసే చేస్తాము మేమిద్దరం అని నేను చెప్పటము, గణేష్ చెప్పటంతో, ఇక్కడ చూడండి గణేష్ అక్కడ పిల్లలతో కూర్చున్నాయి చేస్తూ ఉంటే నాకు బయట కొన్ని సరుకులు తెచ్చేది ఉంటే అది నేను వెళ్ళి తీసుకుని వచ్చాను. అలా రెస్పాన్సిబిలిటీస్ ఇద్దరం షేర్ చేసుకోవాలే తప్పించి ఇది అమ్మాయిది ఇది అబ్బాయిది ఇలా డిఫరెన్షియేట్ చేయొద్దు అని చెప్పేదాన్ని అత్తయ్యకే కాదు లైక్ అందరికీ అనమాట. బికాస్ అది వాళ్ళ జనరేషన్, వాళ్ళ జనరేషన్లో అది వర్కౌట్ అయ్యేది, మనకి వర్కౌట్ అవ్వదని నేను ముందే గ్రహించి ఆ కమ్యూనికేషన్ ఇబ్బందిగానే ఉండేదన్నమాట. స్టార్టింగ్లో చాలా ఫ్రిక్షన్ వచ్చేది కానీ ఐ న్యూ ఇట్ వాజ్ ఇంపార్టెంట్ టు డిస్కస్ అండ్ సెట్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ బౌండరీస్ ఇనీషియలీ ఓన్లీ, బికాస్ రేపొద్దున మన పిల్లలు పెద్ద అయినప్పుడు వాళ్ళ జనరేషన్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు మా ఇద్దరిని అంటే నన్ను గణేష్నే చూసే వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా. సో ఆ ఎగ్జాంపుల్ ఏదో ముందే సెట్ చేసేయాలనే ఉద్దేశంతో ఎన్నో సందర్భాల్లో చాలా డిస్కషన్స్ అవుతూ ఉండేవి అనమాట, ఇప్పుడు కూడా అవుతూ ఉంటాయి. బట్ థ్యాంక్ గాడ్ ఫర్ దాట్, బికాస్ ఈరోజు మేము హ్యాపీగా కలిసి ఉండగలుగుతున్నాం అంటే ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నాము అండ్ ఎక్స్పెక్టేషన్స్ బౌండరీస్ డ్రా చేసేసుకున్నాం అనమాట. ఎనీవేస్ ఇక్కడ సూర్యగాయత్రి పాటలు పెట్టుకుంటూ పిల్లలిద్దరి చేత కూడా మేము చేయించాం అనమాట ఆ ప్రసాదాలన్నీ. ఎంత ఎక్సైటింగ్గా చేశారో, కొంచెం సేఫ్ చేశారో. ఆ తర్వాత అత్తయ్య ప్లీజ్ మీరు కొంచెం కిచెన్ నుంచి బయటకు వెళ్ళిపోండి, నేను కొంచెం ఫోకస్ చేయాలి, ఆయిల్ ఏరియా కదా ఇంకా వద్దన్నారు అనమాట. ఎన్ని పిండి వంటలు, వీటికి కన్నడలో కొన్ని నేమ్స్ ఉంటాయి నాకు ఆ పేర్లు గుర్తులేదు నేను మర్చిపోయాను, కానీ రకరకాల జంతుకులు మురుకులు రిబ్బన్ పకోడా ఇంకా అసలు చాలా చేశారనమాట. అన్నీ ఫ్రెష్గా అనమాట, రైస్ని బయట డ్రై చేసి దాన్ని జల్లెడు జల్లి అలా చేశారు అత్తయ్య. మురుకులన్నీ కృష్ణుడికి చాలా ఇష్టమని, ఇది కాకుండా మూడు నాలుగు రకాల స్వీట్లు కూడా చేశారు. టోటల్ మేము పొద్దున్న 11 o'clock స్టార్ట్ చేస్తే 5:30 అయిందనమాట ఇవన్నీ కంప్లీట్ అవడానికి. నేను అత్తయ్య గణేష్ కూర్చొని చేసాం, ఆబ్వియస్లీ అందరికంటే ఎక్కువ అత్తయ్య చేశారు. ఇంకొకటి ఏంటో తెలుసా, వీళ్ళు అసలు టోటల్ ఉపవాసం అనమాట. సో అత్తయ్య మామయ్య గణేష్ పొద్దు నుంచి ఏమీ తినలేదు, నేను అసలు తినకుండా ఉండలేను కాబట్టి కొంచెం నేను పిల్లలం అయితే తిన్నాము. ఆల్సో కొంతమంది మా అత్తయ్య యూజ్ చేసే అల్యూమినియం గిన్నెలు ఏమైతే ఉన్నాయో, లేకపోతే ఇక్కడ న్యూస్ పేపర్ యూజ్ చేస్తున్నారు కదా ఇలాంటి యూజ్ చేయకూడదని చెప్తున్నారండి. అర్థమైంది నాకు మీరు చెప్పేది, కానీ వీళ్ళకి ఎప్పటి నుంచో అలవాటైంది కదా స్లోగా ఇవన్నీ. వీ విల్ ట్రై టు అప్గ్రేడ్ దెమ్ అనమాట, అంటే కొత్త ఇస్తాము. కొంతమందికి ఏంటంటే పాత తొందరగా వదులుకోలేరు అనమాట, దే గెట్ సో మచ్ అటాచ్ టు దెమ్. సో యా అమ్మయ్య 5:30 అయితే పిల్లలిద్దరిని ఒకసారి కిందకి అలా తీసుకుని వచ్చాను. ఫోటోషూట్ కింద చేద్దాం అనుకున్నాను అనమాట, ఇలా ప్రీ షూటు పోస్ట్ షూట్లా చేద్దాం అనుకున్నాము. కానీ తీరా చూస్తే ఒకేసారి పెద్ద వర్షం వచ్చేసింది అనమాట, ఇంకంతా ఇంట్లోనే చేశాను. అత్తయ్య యశోద, ఇషిత రాధ అండ్ అప్పని కంసుండి చేసేసింది శ్రీనిక. నిజంగా మళ్ళీ కృష్ణుడు వస్తే భలే ఉంటుంది కదా. ఈ ప్రపంచంలో ఉన్న ఈవిల్ పీపుల్ డెమన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తొలగించటానికి మళ్ళీ ఇంకొక అవతారము తొందరగా రావాలని మనం అందరం ప్రే చేసుకుందామండి. సినిమాల్లో కలికి కాదు, నిజంగా ఇంకొక అవతారం అయితే రావాలి, అంత నిండిపోయి ఉందన్నమాట.
నేను ఇషితా శ్రీని కానీ రెడీ చేయటం ఎంత ఎంజాయ్ చేశానంటే, ఎస్పెషలీ శ్రీని కానీ ఫస్ట్ ఇయర్ బేబీగా ఉన్నప్పుడు ఇద్దరిని చేశాను, కానీ పెద్ద అయిన తర్వాత నేను మళ్ళీ చేయలేదు. కానీ 5 ఇయర్స్ ఇప్పుడు శ్రీనికాకి ఇంకా మళ్ళీ పెద్ద అయిపోతే చేయలేను అని ఆల్సో నేను రియలైజ్ అయ్యాను. నేను ఎప్పుడు ఇలా యశోదాగా రెడీ అయ్యి అలా కూడా నేను ఎప్పుడు చేయలేదని, సరే ఈసారి అత్తయ్య ఉన్నారు అవకాశం దొరికింది, అత్తయ్యనే రెడీ చేసి పోని వీళ్ళిద్దరికీ అయినా ఫోటోషూట్ చేయిద్దాము అని అయితే అనిపించింది అనమాట. నాకు పర్సనలీ ఫోటోగ్రఫీ అంటే చాలా చాలా ఇష్టము. నేను ఎలా అయితే ఫోటోగ్రఫీని వీడియోగ్రఫీని ఇష్టపడతానో అలా ఎవరు ఇష్టపడరు అనమాట. ఆ ఇష్టం లేకపోతే ఆ అవుట్పుట్ రాదు. సో అందుకనే నాకే చేయాలనిపిస్తుంది. లాస్ట్ మినిట్లో డెకరేషన్ కనిపిస్తే వెంటనే అరేంజ్ చేసేసాను. అండ్ శ్రేణికాని రోజంతా వదలలేదు, అసలు నేను ఐడల్ని మర్చిపోయాను అనమాట. దీని చుట్టూరు తిరుగుతూ ఉన్నాను, 100 సార్లు దీన్ని హగ్ చేసుకోవటము, దీన్ని ముద్దులు పెట్టుకోవటము, మా ప్యూర్ బ్లిస్ అండి, చెప్తున్నాను కదా, దిస్ ఇస్ ప్యూర్ బ్లిస్. అండ్ శ్రేణిక నన్ను ఎన్ని క్వశ్చన్లు అడిగినండి కృష్ణాష్టమి గురించి, కృష్ణుడి గురించి, రోజంతా కృష్ణుడు స్టోరీస్ చెప్తా ఉంది. కృష్ణుడు ఎలా అయితే బటరు మురుకులు చోరీ చేశాడో నేను అవ్వ దగ్గర నుంచి అన్నీ చోరీ చేయాలమ్మా అని అడుగుతూ ఉందన్నమాట. నేను పర్సనల్గా నేను అస్సలు రెడీ అవ్వలేదు, కొంచెం కూడా అవ్వలేదు, టైం లేదు. కానీ అందరినీ చూసి మురిసిపోతూ ఉన్నాను అనమాట. ఇక్కడ అవ్వకి తెలియకుండా సీక్రెట్గా లోపల నుంచి వెళ్ళి ఎలా చోరీ చేద్దామా అని చెప్పేసి చూస్తూ ఉంది. మా పూజ స్టార్ట్ అయ్యేసరికి 7 o'clock అలా అయితే అయిపోయిందనమాట. ఇంకా 7:30 కూర్చుని ఇంకొక గంటన్నర పూజ చేసుకున్నాము. తర్వాత 9:30 మండే నైట్ 9:30 మళ్ళీ ఇంటికి వచ్చాం అనమాట. మళ్ళీ పొద్దున్న స్కూల్కి వెళ్ళిపోవాలి కదా హడావిడిగా. ఆల్సో మన ఫ్యామిలీతోటి ఇంత మంచిగా సెలబ్రేషన్స్ చేసుకున్నప్పటికీ నా మనసులో అయితే ఒక రకమైన వెలతి అదైతే ఉందన్నమాట. నా ఫ్రెండ్స్ లేరు, వాళ్ళతోటి చేసుకోలేకపోతున్నానని. ఈ ట్రాన్సిషన్ ఏమైతే ఉంటుందో ఆఫ్టర్ స్పెండింగ్ సో లాంగ్ ఇన్ అబ్రాడ్, ఈజీ కాదండి, డెఫినెట్లీ టఫ్. యూ విల్ మిస్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఆ బోర్డమ్, ఆ లోన్లీనెస్ అయితే ఇంకా పోవట్లేదు, నాకు ఇంకా ఉంది అది. ఐ ఆమ్ మిస్సింగ్ దెమ్ సో మచ్ బట్ యా, దిస్ ఇస్ మై రియాలిటీ నౌ. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఇట్స్ అ వెరీ స్మాల్ వీడియో. ఎలా అనిపించిందో, ఇలాంటివి కూడా చేయమంటారా చెప్పండి నాకు కింద కామెంట్స్లో. ప్రసాదం తినేసావా? సత్యవాసయ నమ, సత్య సంకల్పాయ నమ, సత్య భామరాయ నమ, ఉద్దిష్ట ప్రతిష్టాత్మ మనుసూదయ నిరసాగతం కృష్ణ శరణాగతం కృష్ణ. కృష్ణ